السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين، أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا. وقال تعالى: قل إنما أنا بشر مثلكم يوحى إلي أنما إلهكم إله واحد، فمن كان يرجو الله فاليوم الآخر. أنت كرنا ميلو أبار كوبا سيلو أين الله عز وجل شو نام تو برمستنانو سرو ستوترالو بغردالو برسمسالو سرو لوكالا سوشتيكارتا فريبوشكولو أين الله عز وجل كماتر بشوبستاي భూమిని ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించారు. ఆ తర్వాత ఆశిపైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అల్లా అజ్జవజల్లా మనందరి సన్మార్గం కొరకు ఈ ప్రపంచంలోకి ఎంతో మంది ప్రవక్తలను ప్రవహింపజేశారు. వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లి. ప్రియ ధార్మిక సోదరి సోదరిమణులారా, సోదర సోదరిమణులారా, మిత్రులారా, విద్యార్థిని విద్యార్థులారా, అల్లాహ్ అజ్జవజల్లా అనుగ్రహంతో ఈరోజు మీ ముందు ఇన్షా అల్లా దైవ దౌత్య విశ్లేషణ అనే అంశం గురించి మనము అతి ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోబోతున్నాము. సోదర సోదరిమణులారా, మనం ఏదైతే కలిమాను చదివామో లేదా ఎవరైనా వ్యక్తి ముస్లిం అవ్వాలంటే ఆ ఒక కలిమా సద్వచనం ఏదైతే ఉందో, కలిమే తొయ్యిబా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, ఈ కలిమాను ఎవరైతే చదువుతారో, నాలుగతో నోటితో వాటిని ఉచ్చరిస్తారో, మనస్ఫూర్తిగా దాన్ని విశ్వసిస్తారో, ఆ తర్వాత తమ యొక్క నిత్య జీవితంలో ఆచరిస్తారో, అలాంటి వ్యక్తి ముస్లిం అవుతారు. ఒక వ్యక్తి ముస్లిం అవ్వాలంటే ముఖ్యంగా కలిమే లా ఇలాహ ఇల్లల్లా, దీన్ని మనం కలిమా తొయ్యిబా పవిత్ర వచనం అంటాము, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. అయితే సోదర సోదరిమల్లారా, మనం ముఖ్యంగా లా ఇలాహ ఇల్లల్లా ఏదైతే ఈ యొక్క తొయ్యిబాలో మొదటి భాగం ఉందో, దీన్ని కలిమయే తౌహీద్ అని అంటారు. కలిమే షహా కలిమే రిసాలత్ ముహమ్మదు రసూలుల్లా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, ఈ పూర్తి కలిమాను కలిమే తొయ్యిబా అని అంటారు, పవిత్రమైన పరిశుద్ధ వచనము అని. ఇందులో రెండు అర్కాన్లు, రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కలిమయ తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లా, రెండవది కలిమయ రిసాలత్, అంటే అల్లా యొక్క ఏకత్వానికి సంబంధించినటువంటిది కలిమయ తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లా. ఇక దైవ దౌత్యం రిసాలత్కు సంబంధించినటువంటి ఒక పదము రుకును అదే ముహమ్మదు రసూలుల్లా. అయితే ఈ రోజు మనము ముహమ్మదు రసూలుల్లా అని మనం ఏదైతే విశ్వసిస్తున్నామో, కలిమా చదివి ఇది ఏం కోరుతుంది మన ద్వారా, మన నుండి ఏం కోరుతుంది, ముహమ్మదు రసూలుల్లా అనే విషయంలో ఏ యొక్క అంశాలు, ఏ విషయాలు అనేవి ఉన్నాయి, మరి వాటన్నింటినీ మనం తెలుసుకొని ఆచరిస్తున్నామా లేదా అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. కలిమే తొయ్యిబా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, మనం దాన్ని కాస్త కలిమే షహాదత్ అని అంటాం, రెండవది అంటే సాక్ష్యవచనం. మనము సాక్ష్యం పలికేటప్పుడు అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు, ఈ విధంగా మనము సాక్ష్యం అనేది పలుకుతూ ఉంటాము. కాబట్టి అల్లా అజ్జవజల్లా కలిమాలో ముహమ్మద్ రసూలుల్లా దైవ దౌత్యాన్ని రిసాలతును తప్పనిసరిగా చేశావు.
ప్రవక్త గారి పైన విశ్వసించినంత వరకు విశ్వసించనంత వరకు ఎవరు కూడా ఒక ముస్లింగా అవరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే విశ్వసిస్తారో అతడు ముస్లిం అవుతారు. అల్లా పైన విశ్వసించిన తర్వాత ప్రవక్తను కూడా అతడు విశ్వసించాల్సి ఉంటుంది, అప్పుడు ఆ వ్యక్తి ముస్లిం. ఇక్కడ విశ్వసించడం కూడా సరిపోతుందా? ముహమ్మద్ రసూలుల్లా అనే విషయంలో ఎన్ని విషయాలు అనేవి ఇంకా ఉన్నాయనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సోదర సోదరిమలారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముహమ్మద్ రసూలుల్లా అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో పలుకుతున్నామో దీనిలో రెండు భాగాలు. అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు అంటే ముందుగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులు, అల్లా దాసులు. రెండవది ఆయన అల్లా యొక్క ప్రవక్త. ముందుగా ఇది మనం విశ్వసించాల్సి ఉంటుంది. ఆయన మానవులు, అల్లా యొక్క దాసులు మరియు అల్లా యొక్క ప్రవక్త. ఈ రెండు విషయాలు మనం ముందుగా నమ్మాల్సి ఉంటుంది. ఇది చాలా బేసిక్ విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించి ఎంతో మంది దూర అభిమానాన్ని అంటే బద్ అఖీదగి అంటారు, అంటే సరైన విశ్వాసాన్ని కలిగి లేరు. ప్రవక్త గారి విషయంలో చాలా మంది అతిశయిల్లిపోయారు, హద్దులు మీరిపోయారు. అందులో ఒక విషయం ఏంటి, విషయం ఏంటంటే మొట్టమొదటిగా అల్లాహు తాలా ప్రవక్త ముహమ్మద్ని పుట్టించారంటారు. కొంతమంది ఇలా భావిస్తూ ఉంటారు ముస్లిమ్స్, కానీ ఇది వాస్తవం కాదు. అల్లాహు సుబ్హానహు వతాలా మొట్టమొదటిగా ప్రప్రథమంగా సృష్టించినటువంటి సృష్టి కలము, పెన్ను, కలం. దేవ ప్రవక్త గారి ముహమ్మద్ ప్రవక్తను అల్లాహు ముహమ్మద్ ప్రవక్తను అల్లాహు తాలా మొట్టమొదటిసారిగా పుట్టించలేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేకపోతే అసలు సృష్టి అనేది ఉండదు. ఇలాంటి మాటలు నౌజు బిల్లా మీరు వినే ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడి అలా నమ్మే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇది సత్యమైన విషయము కాదు. అల్లాహు తాలా మొట్టమొదటిగా కలమును, పెన్ను, ఏదైతే కలముందో కలమును సృష్టించారు. ఇన్న అవ్వల మా ఖలఖ అల్లాహుల్ కలం, అబూ దావూదులో 3933 హదీస్ నెంబర్ ఇందులో వచ్చింది. అవ్వలు ఇన్న అవ్వలు అవ్వల మా ఖలఖల్లాహుల్ కలం, అల్లాహు తాలా మొట్టమొదటిసారిగా కలంను పుట్టించాడు. ఆ తర్వాత లిఖించు, రాయి అని దానికి ఆజ్ఞాపించారు. ఆ కలము అంది వల్ల నేను ఏమి రాయను, అల్లాహు తాలా సెలవిచ్చారు, ఉక్తుబ మఖాదిర కుల్లి షయ్ఇన్ హత్తా తఖూము సాఅ, ప్రళయం సంభవించేంత వరకు ఇక ఏదైతే జరగబోతుందో, తర్వాత విధిరాత ఏదైతే ఉందో ఆ తక్బీర్ను విధిరాతను అన్నింటిని కూడా నీవు లిఖించు. కాబట్టి సోదర సోదరిమన్నారా, అల్లాహు తాలా మొట్టమొదటిగా కలంను సృష్టించారు, కానీ ముహమ్మద్ ప్రవక్తను కాదు. ఇక మానవుల్లో మొట్టమొదటిగా ఆది మానవులు ఎవరు, ఆదం అలైసలాం. ఎందుకంటే ఈ విషయాలు కొంతమందికి తెలుసు, మరి కొంతమంది తప్పుడు నమ్మకాలు కూడా కలిగి ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే నౌజు బిల్లా మొట్టమొదటిగా ముహమ్మద్ ప్రవక్తని పుట్టించారు, ముహమ్మద్ ప్రవక్త లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే ఒక ఈ యొక్క బోర్డు అనేది లేదా ఒక కలిమా అనేది అల్లాహ్ యొక్క అర్ష్ పైన ఉంది, అల్లాహ్ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక కాంతితో పుట్టించారు, నూర్ వెలుగుతో కాంతితో సృష్టించారు, ఇలాంటి తప్పుడు అఖీదాలు, తప్పుడు నమ్మకాలు ఈనాడు ముస్లింలో ఉన్నాయి. చాలా మంది అని నమ్ముతారు, కానీ ఇది తప్పుడు విషయము, తప్పుడు యొక్క విశ్వాసాలు, ఇలా నమ్మకూడదు. కాబట్టి అల్లాహ్ తాలా పూర్తి సృష్టిలో మొట్టమొదటిగా కలమును పుట్టించారు, మానవుల్లో మొట్టమొదటిగా అల్లాహ్ తాలా ఆదమును పుట్టించారు. మీరు సూరే బకరా చదివినట్లయిందంటే 4వ రుకు అంటే 30 నుండి స్టార్ట్ అవుతుంది, 33 వచనం చదివినా కూడా అల్లాహు తాలా దైవదూతతో ఇది అన్నారు, నేను ఒక మానవుణ్ణి పుట్టించబోతున్నాను అని. అంటే అంతవరకు మానవుని అల్లాహు తాలా పుట్టించలేదు. కాబట్టి ఆ తర్వాత ఆదం అలైహిస్సలామును మట్టితో పుట్టించి ఒక రూపాన్ని ఇచ్చి అందులో ఆత్మను కుదడం వల్ల ఈ విధంగా అల్లాహు తాలా ఆదం అలైహిస్సలామును మొట్టమొదటిగా పుట్టించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ప్రళయ దినాన చాలా మంది ఆ రోజున సిఫారస్ కోసం వెళ్తూ ఉంటారో అప్పుడు మొట్టమొదటిగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం వద్దకు వస్తారు.
కాబట్టి ఒక ముస్లిం గ్రంథంలో 194 హదీస్ లో కూడా అదే ఉంది. ఆ రోజున అతు ఆదమ వయతున ఆదమ వయకూలున యా ఆదము అంత అబుల్ బషర్. అప్పుడు సిఫారసు కోసం ఎప్పుడైతే ఆ రోజున మానవులందరూ పూర్తి మానవులందరూ కూడా మానవ సమాజం అంతా కూడా పరుగులు తీస్తారు ఆదమ్ అలైహిస్సలాం వద్దకు. ఏమంటారు, యా ఆదమ్, ఓ ఆదము నువ్వు మొట్టమొదటి మానవుడివి, ఆది మానవుడి అంటే అల్లాహ్ తాలా మొట్టమొదటిగా సృష్టించింది నిన్నే అని. ఖలఖ అల్లాహు బియదిహి, అల్లాహు తాలను తన హస్తాలతో పుట్టించాడు. వనఫఖ ఫీక మిర్ రూహిహి, అంతేకాకుండా నీలో అల్లాహు తాలా తన ఆత్మను ఊదాడు. ఆ తర్వాత దైవ దూతలకు మీకు సజ్దా చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. కాబట్టి నీవు నీ ప్రభు అయిన అల్లాహతో మా కొరకు సిఫారసు చేయని వాళ్ళు అర్థించగలుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, అల్లాహు తాలా మొట్టమొదటిగా కలమును పుట్టించారు సృష్టిలో. ఆ తర్వాత అల్లా తాలా మానవుల్లో ఆదమును మొదటిగా పుట్టించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, ఏదైతే తప్పుడు నమ్మకం ఉందో మొట్టమొదటిగా అల్లాని అల్లా తాలా మహమ్మద్ ప్రవక్తను పుట్టించారు అనేది, ఇది అవాస్తవం, సత్యమైన విషయం కాదు. ఇక ప్రవక్త గారి పుట్టుక గురించి, ప్రవక్త గారు కూడా మానవులే అనే విషయానికి వస్తే, ఇందులో కూడా తప్పుడు నమ్మకాలు కలిగిన వాళ్ళు, అసత్య నమ్మకాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, నౌజు బిల్లా, నూరుల్లా, నూరు మిన్ నూరుల్లా, మిన్ నూరుల్ ఆయిష్, నౌజు బిల్లా, ముహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క కాంతి, అల్లా కాంతుల్లోని ఒక కాంతి ముహమ్మద్, ఆయుష్ యొక్క కాంతిలోని వారు మొహమ్మద్ అని అంటారు. కానీ ఇది తప్పు, ఇది చాలా తప్పు విషయము, చాలా చాలా అసత్యానికి దూరమైనటువంటి ఒక విషయము. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలాగానే సాధారణ మానవులుగానే ఆయన కూడా మానవులే. మానవులు ఏ విధంగానైతే సృష్టించారో ఆ విధంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. ఆ విధంగానే పుట్టడం జరిగింది. ఆయన మనలాగానే జీవితం కానీ, తినడం కానీ, తాగడం కానీ, బజార్లో తిరగడం కానీ, వ్యాపారం చేయడం కానీ, జబ్బు పడడం కానీ, ఇలా ఒక మానవునికి ఏవైతే విషయాలు లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలిగి ఉన్నారు. సోదర సోదరిముల్లారా, నేను ముందుగా ఈ యొక్క తప్పుడు మౌజూ అహాదీత్ అంటే కల్పిత ఒక వచనాలు, ఉల్లేఖనాలు ఉన్నాయి, కల్పిత ఉల్లేఖనలను ప్రవక్త గారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు నౌజు బిల్లా కొంతమంది యూదులు మరియు బిదాత్ ఈ విధంగా ప్రవక్త గారి ప్రేమలో హద్దుల్లో హద్దు మీరిపోయారో, ప్రవక్త గారి స్థానాన్ని పెంచడంలో హద్దులు మీరిపోయారో వారు కొన్ని మాటలు అన్నారు. అరబీల పదంలో వాటి ఉన్నాయి, వాటి యొక్క అనువాదం చెప్తున్నాను. నేను ముహమ్మద్ను, నేను నా ముఖ అంటే అల్లాహ్ తాలా అంటున్నాడు, నేను ముహమ్మదును నా ముఖకాంతితో పుట్టించాను. ముఖం అంటే నేనే. ఇది కల్పితమైనటువంటి ఒక మాట, ఉల్లేఖన. అయితే ఈ కల్పన, ఈ కల్పితమైనవి అంటే అల్లిన విషయాలు, తమ నోటితో చెప్పిన విషయాలు, ప్రవక్త గారు కానీ అల్లాహ్ తాలా కానీ ఇవి చెప్పిన విషయాలు కాదు. ఓ జాబిర్, అల్లా మొట్టమొదటిగా నా కాంతి నుండి ప్రవక్తను పుట్టించాడు. అల్లాహు అక్బర్, జాబిర్ గారు అంటున్నారంట, అంటే మీ యొక్క ప్రవక్త నేనున్నాను కదా, అల్లాహు తాలా తన కాంతితో నన్ను పుట్టించాడు అని జాబిర్ రజియల్లా తనతో అన్నారంటగా మాట ఉంది. అంతేకాకుండా అల్లాహు తాలా తన కాంతితో మొహమ్మద్ ను పుట్టించారు, మొహమ్మద్ కాంతితో అబ్బకర్ ను పుట్టించారు, అబ్బకర్ గారి కాంతితో ఉమర్ ను పుట్టించారు, ఉమర్ గారి కాంతితో మానవులందరినీ పుట్టించారు అనే మాట కూడా ఉంది నౌజు బిల్లా. అని ఇవన్నీ కూడా కల్పిత విషయాలు. అంతేకాదు, మరీ కల్పితంగా ఎంత దూరం వెళ్ళారంటే, నే ఓ మొహమ్మద్, నీవు లేకపోతే నేను ప్రపంచాన్ని సృష్టించేవాడినే కాదు నౌజు బిల్లా. ఇలాంటి మాటలు కూడా అల్లాహ్ తాలా అన్నట్టుగా ఈనాడు బిదాతీలలో, బిదాత్ అంటే ఎవరైతే సత్యానికి మరియు ధర్మంలోని విషయాలు ఉంటారో, మరి ప్రవక్త గారిని హద్దులు మీరి వారి స్థానానికి మించి ఎవరైతే కొలుస్తారో లేదా అతిశయిస్తారో అలాంటి వాళ్ళు అన్న మాటలు, ఇవన్నీ కూడా కల్పితమైన మాటలు. ఇవన్నీ కూడా చాలా అంటే మొత్తం కల్పితం అంటే ఇవన్నీ కూడా అసలు ధర్మంతో ప్రవక్త గారితో సంబంధం లేని విషయాలు. ఏదో కొంతకాలం తర్వాత ప్రవక్త గారిని కూడా కొంతమంది నౌజు బిల్లా
యా రసూలుల్లా అని చెప్పి అనడం అనడం జరుగుతుంది. ఆ రోజుల్లో అటువంటి మాటలు ఇవి నౌజ్ బిల్లా. కానీ ప్రవక్త గారు చెప్పిన మాట ఏంటి, అల్లా తాలా ఖురాన్ లో చెప్పిన మాట ఏంటి, దాన్ని మనం చూడాలి. చూడండి, స్పష్టంగా అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. ప్రవక్త గారు మీరు ప్రజలకు తెలియచేయండి, సూరా కహఫ్ చదవండి 18వ సూరాలో 110వ వచనం ఆఖరి వచనం. قل انما انا بشر مثلكم يوحى الي. سبحان الله. ఇక్కడ ప్రార్థన ఇక్కడ ఓ ప్రవక్త మీరు తెలియచేయండి, నేను కూడా మీలాంటి మానవునే. ఇన్నమ అన బషరు మిస్లుకుమ్ యుహ, నేను మానవునే మీలాంటి మానవునే. యుహ ఇలయ్య, కానీ మీలో నాలో ఉన్న తేడా ఏంటి, నాపై వహి చేయబడుతుంది, వహి అనేది అవతరింప చేయబడుతుంది. సుబ్హాన్ అల్లా. స్పష్టంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట అల్లాహు తాలా తెలియచేశారు, ప్రవక్త తెలియచేయండి నేను కూడా మీలాంటి మానవుణ్ణి మాత్రమే. అదేవిధంగా సూరే అంబియాలో 34వ సూరాలో అల్లాహు తాలా తెలియజేయగలిగింది, వమా జఅల్నా లిబషరిన్ మిన్ ఖల్బిక్ మిన్ ఖబ్లికల్ ఖుల్ద్ అఫ ఇన్ మిత్త ఫహుముల్ ఖాలిదూన్. మేము ఏ మానవుడికి కూడా చిరకాలం ఉండేటటువంటి ఒక అవకాశాన్ని, వయస్సును మేము ఇవ్వలేదు మీకంటే ముందు. ఇమ్మిత్త, మీరు మరణిస్తే బహుముల ఖాలుదు, ఇంకా మిమ్మల్ని దేశించే వాళ్ళు లేదా ప్రజలందరూ కూడా ఎప్పటికీ చిరకాలం జీవించి ఉంటారా అని ప్రవక్త గారు జరిగిందంటే, మీరు కొట్టడము జరుగుతుంది, మరణించడము కూడా జరుగుతుంది మానవుల్లాగానే. అలానే మానవులందరూ కూడా పుడతారు, చనిపోతారు. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఇహలోకంలో ప్రపంచంలో శాశ్వత జీవితం లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి లిబషరిన్ అని ఇక్కడ చెప్పడం జరిగింది, మీలాగానే అందరూ కూడా, ప్రవక్తలు కూడా మానవులే, మీకంటే ముందు వచ్చిన జాతులు కూడా వాళ్ళు మానవులే, మీరు కూడా మానవులే, మీరు కూడా చనిపోతారు అనే విషయం ఇక్కడ తెలపడం జరిగింది. అల్లాహు అక్బర్. అంతేకాకుండా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనలాగానే సాధారణ మానవులాగానే ప్రవక్త గారు కూడా బజార్లోకి వెళ్ళేవారు, మార్కెట్ లోకి వెళ్ళేవారు, బిజినెస్ చేసేవారు, తిరుగాడుతూ ఉండేవాళ్ళు. దీన్ని చూసిన వాళ్ళు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు, అకాలు మహాద రసూల్ యాకులు వంశీ వంశీ ఫిలస్వ, ఏంటి ఈ ప్రవక్త, ఈ ప్రవక్త ఎలా ఉంటాడా, మాతో పాటుగా భోంచేస్తారు మాలాగానే, మరి మాలాగానే బదాలలో తిరుగుతూ ఉంటారు, ఇలా చేస్తారు. ప్రవక్త అంటే ఇలా ఉంటారా, ప్రవక్త అంటే ఆయనకు దైవదూత రావాలి, ఆయనకు పెద్ద పెద్ద తోటలు ఉండాలి, చాలా ధనం ఉండాలి అని భావించేవారు. కాదు, అలా ఉండే వ్యక్తి ప్రవక్తగా ఉండడు. ప్రవక్త అంటే మీలాంటి మానవుడే, మీలాగానే ఉంటాడు అనే విషయానికి అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. సోదర సోదరి మల్లారా, మీకు అందరికీ తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి బయోపిక్, మనం ఎప్పుడైతే బయోగ్రఫీ చదువుతామో జీవిత చరిత్ర చదువుతాం, మొట్టమొదటిగా మీకు తెలిసే ఉంటుంది ప్రవక్త గారి యొక్క వంశవారి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్రాహీం అలైహి సలాం గారి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇస్హాక్ మరియు ఇస్మాయిల్ మరియు ఇస్హాక్. ఇస్మాయిల్ సంతతిలో నుండి వీళ్ళు అరబ్బులు అందరూ పుట్టారు. ఈ అరబ్బుల్లో నుండి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. చూడండి, ఇక్కడ అదనాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అదనాన్ ఒక కుమారుడు మాదన్, మాదన్ యొక్క కుమారుడు నజ్జార్, నజ్జార్ యొక్క కుమారుడు ముజర్, ముజర్ యొక్క కుమారుడు ఇలియాస్, ఇలియాస్ యొక్క కుమారుడు ముదరక్, ముదర యొక్క కుమారుడు హుజైమా, హుజైమా యొక్క కుమారుడు కినానా, కినాన్ యొక్క కుమారుడు నదర్, నదర్ యొక్క పహర్, పహర్, పహర్ యొక్క కుమారుడు మలిక్, మలిక్ యొక్క కుమారుడు గాలిబ్, గాలిబ్, గాలిబ్ యొక్క కుమారుడు లూయి, ఆ తర్వాత ఆయన కుమారుడు కార్, ఆయన కుమారుడు ముర్రా, ఆయన కుమారుడు కిలాబ్, ఆయన కుమారుడు హసి, ఆయన కుమారుడు అబ్దు మునార్, ఆయన కుమారుడు హాషిం, హాషిం యొక్క కుమారుడు అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కొడుకు అబ్దుల్లా, అబ్దుల్లా కుమారుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంశాలి అంటే దీన్ని నేను వెనుక నుండి చెప్పాను, నేను ఇస్మాయిల్ అలైహిస్సలాం నుండి అరబ్ యొక్క అరబ్, అరబ్ నుండి ఆదం నుండి అదనాన్ నుండి మాద నుండి ఇలా నేను వెనక్కి చెప్పాను మీకు. దాన్ని మనం ఇక ఎలా చదువుతాము, ముహమ్మద్ బిన్ అబ్దుల్, అబ్దుల్లా బిన్, అబ్దుల్ ముత్తలిబ్ బిన్, హాషిం బిన్, అబ్దు మునాబ్ బిన్, కసీ బిన్, కిలా బిన్, ముర్రా బిన్, కాబ్ బిన్, లూయి బిన్, గాలిబ్ బిన్, తహర్ బిన్, మలిక్ బిన్, ఇలా మనం చదువుతుంటాం. అంటే వంశవళి అనేది ఉంది. కాబట్టి చెప్పండి, ఆయన ఆయన వెలుగుతో పుట్టించబడ్డారు, కాంతితో పుట్టించబడ్డారు అనే మాటకు ఏమైనా నౌజ్ బిల్లా అర్థం ఉంటుందా? ఆయన మానవులు, ఆయన ఒక తండ్రి అబ్దుల్లా గారు, తల్లి ఆమినా, తాత అబ్దుల్ ముత్తలిబ్, వినతండ్రి గారు అబూ తాలిబ్, అబ్దుల్లా, అబ్బాస్, హంజా ఉన్నారు,
మన ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా గారు, సౌద ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారు భార్య మంది ఉన్నారు, సహచరులు ఉన్నారు, అబూబక్ సిద్దీక్ అందరు సహచరులు ఉన్నారు. అంటే ఆయన మానవుడు అని చెప్పడానికి అందరు పూర్తి జీవితంతో ఉంది. ఇలా మనము చెబుతూ ఆమినా కే లాల్ అని నౌజుబిల్లా ఈ రోజు బిదాతిలే ఖవారిలు చదువుతారు ఖవాలి పాటల్లో ఆమినా కే లాల్ అని. ఆమినా కే లాల్ అంటే ఆమినాకు కుమారుడు అని పలుకుతారు. మరి ఆమినా కే లాల్ కుమారుడు అయితే మరి ఆమినా తల్లి అయినప్పుడు ఆయన కుమారుడు అయినప్పుడు ఇద్దరు మానవులు కాదా, మరి కాంతి ఎలా అవుతారు నౌజుబిల్లా? ఇలా తప్పుడు అజ్ఞానం ఉన్నది ఎవరైతే బిదాతులో పాల్గొంటారో వారికి అవివేకం వల్ల చేస్తారు. జ్ఞానాన్ని ఉపయోగించుకోరు, ఆధారాలు ఏంటి, ఖురాన్లో ఏముంది అని చూసుకోరు నౌజుబిల్లా. ఇదే ఒక అవివేకం అవుతుంది, ఇది వివేకానికి వ్యతిరేకం. ఇది బిదాతులు ఎవరైతే చేస్తారో, ధర్మంలో లేని విషయాలు చేస్తారో, కొత్త పోకడలకు నవీన మార్గాలు తొక్కుతారో, అలాంటి వారికి జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానము అవివేకాన్ని చూపి అజ్ఞానం అనేది అవివేకంగా చేస్తుంది. అందుకని ఇలాంటి మాటలు మాట్లాడతారు, రెండు మాటలు మాట్లాడతారు. ఆమె నాకు ఇల్లాలని ఇక్కడ అంటారు. అంటే ఆమె నా ఒక ముద్దుల కుమారుడు ద్వారాల పట్టి మొహమ్మద్ అని చిన్నప్పుడుగా ఆ మాటలు అంటారు. మళ్ళీ ఆయన అల్లాకి అల్లాకి నూర్ అని అంటారు. అల్లా యొక్క నూర్ ఎలా అవుతారు నౌజుబిల్లా? తప్పు. కాబట్టి ఆయన పూర్తి జీవిత చరిత్ర మనకు ఉంది. సుబ్హానల్లా, ఆయన బాల్యంలో ఆయన చిన్న వయసులోనే అనాథయ్యారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. తర్వాత తన పుట్టిన కొన్ని నెలలకి తల్లి చనిపోయింది. 6 ఏళ్ళు తాత చనిపోయారు. తర్వాత చిన్న తర్వాత అబు తాలిబ్ గారు పెంచి పోషించారు, వ్యాపారం నేర్పారు. ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ 40 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. 40 సంవత్సరాల వయసులో నబూవత్ వచ్చింది. ఇలా అన్ని విషయాలు ఉన్నాయి అల్హమ్దులిల్లాహ్. కాబట్టి ఇక్కడ ఆయన మానవులి అనే విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం చెప్పుకోవాలంటే సోదరులారా, నౌజుబిల్లా, అజ్ఞానం ఏదైతే ఉంటుందో, జహాలత్ జహల్ ఏదైతే ఉంటుందో, ఇది మానవుణ్ణి ఆలోచింపచేయదు. అవి ఏంటి, కేవలము ఒక ఆనవాయితీగా చేస్తూ ఉంటారు. అందుకోసం ఈ రోజుల్లో మీలాదు నబి అని అవి ఇవన్నీ చేస్తున్నారు కదా, బిరాత్లు అని. ఇవన్నీ కారణం కూడా ఇదే. ఇక మీరు చూడండి, ఖురాన్ స్పష్టంగా ఉంది బషర్ అని. అంతేకాకుండా అబ్దుహు, చూడండి నేను చెప్పాను ఇప్పుడు, అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. కాబట్టి ఆయన అల్లా ఒక దాసుడు, అంటే మానవుడు, మానవులు ఆయన, మానవుల్లో నుంచే తన దాసుడు ఆయన, అల్లాను ఆరాధించే వాళ్ళు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా అబ్దు అనే పదాన్ని కూడా అల్లాహు తాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అబ్దు అనేది అంటే అబ్దుల్లా అనడం అనేది అల్లా ఒక దాసుడు అని పిలవడం కంటే ఒక మనిషికి ఇంతకంటే గొప్ప హోదా ఏదీ లేదు. వింటున్నారా, ఒక మనిషికి, మీకు నాకు ప్రవక్తలకు అందరికి కూడా అల్లా ఒక దాసుడు, అల్లా ఒక దాసుడు అని చెప్పుకోవడం అనేది ఇదే గొప్ప హోదా. దీన్ని మించినటువంటి ఒక విధేయత కానీ గౌరవం కానీ ఇంకేదీ లేదు. అందుకోసమే అల్లాహు తఆలా అబ్దుహు అని తన దాసుని ఉద్దేశించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి ఖురాన్ లో చెప్పడం జరిగింది. చూడండి, సూరే కహఫ్ 18వ సూరాలో ముందు వాక్యం చూడండి, అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా అబ్దిహి లియకూన అబ్దిహి కితాబ వలం యజ్అల్లహు ఇవజా. సర్వ స్తోత్రాలు అల్లాహ్కే, ఎవరైతే తన దాసుడిపైన గ్రంథాన్ని అవతరింపజేశారో వారి అందులో ఎలాంటి వక్రతను కొంచెము లేదు. అబ్దిహి అని ఉంది, అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే, కానీ ఇక్కడ అబ్ద అనే పదం ఉపయోగించబడింది. అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా ముహమ్మద్ అనే మాట రాలేదు ఇక్కడ, అలా అబ్దిహి తన దాసుడిపైన. అదేవిధంగా అల్లాహు తాలా సూర ఫురఖాన్ 20-25వ వచనంలో కూడా చెప్పడం జరిగింది, తబారక్ అల్లజీ నజ్జల ఫురఖాన అలా అబ్దిహి లియకూన లిల్ఆలమీన్ నజీరా. అల్హమ్దులిల్లా, శుభకరుడు నుండి ఆ ఒక అల్లా శుభకరుడు ఎవరైతే తన దాసుడిపైన ఫురఖాన్ ను సత్య అసత్యాల వీడియో ఆయన అవతరింపజేశారో మరి మానవులందరికీ సకల లోకవాసులను హెచ్చరింప చేయడం కొరకు. అదేవిధంగా 39వ సూరా సూర జుమర్లో 36వ వచనం, అల్లాహ్ తాలా అలైసల్లాహు బికాఫిన అబ్దహ్, అంటే ఈ అబ్ద అంటే అల్లాహ్ కాబట్టి ప్రవక్త ముహమ్మద్ ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది, నా ఈ దాసుడికి అల్లాహ్ సరిపోడా, అల్లాహ్ తాలా ఈ ముహమ్మద్ ను అంటే ప్రవక్త గారికి సరిపోతాడు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక సూర నజ్ములో 10వ వచనములో కాబట్టి అల్లాహ్ తాలా ఏదైతే వహీ చేయాలో అది తన దాసుడి వైపుకు వహీ చేశారు, ఖురాను అవతరింపజేశాడు అని ఉంది. అబ్ద అనే పదం వచ్చింది. ఇంక అంతేకాకుండా ఎక్కడైతే మిఆజ్ సంఘటన జరిగిందో 17వ సూరా సూరా ఇస్రా బనీ ఇస్రాయిల్, సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలా మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. సుబ్హానల్లాహ్, చూడండి ఆ అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఎవరైతే తన దాసుడిని
మస్జిద్ హరామ్ ని మస్జిద్ అక్సా వరకు తీసుకెళ్ళాడు అని సుబ్హాన్ అల్లాహ్. కాబట్టి సోదర సోదరిమల్లారా, అబద్ అల్లాహ్ దైవ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన మనలాంటి మానవులే మరియు అల్లాహ్ యొక్క దాసుడు అంటే ఆయన కూడా అల్లాను ఆరాధించేవాడు. ప్రవక్త అంటే మొట్టమొదటిగా అల్లాను అల్లాహకు విధేత చూపేవాడు. ఇప్పుడు ఒక వాక్యం అవతరింపజేసే అల్లాహ్ తారా అవతరింపజేశారు కాబట్టి దాన్ని మొట్టమొదటిగా విధేత చూపాల్సింది, ఆచరించాల్సింది ప్రవక్తపైనే బాధ్యత ఉంది. కాబట్టి అందుకోసమే అన్న అవ్వలుల్ ముస్లిమీన్ అనే పదం ఖురాన్లో వస్తుంది. అన్న అవ్వలుల్ ముస్లిమీన్ అంటే నేను మొట్టమొదటిగా విధేత చూపేవాడిని నేనే అని. అంటే ఎందుకంటే ప్రవక్త గారి పైన వచ్చిన ఆజ్ఞ ప్రవక్తకే ముందు వస్తుంది, ఆ తర్వాత ప్రవక్త ఆచరిస్తూ మనకు తెలియజేస్తారు. కాబట్టి ముహమ్మద్ రసూలుల్లా మనం అంటున్నామో ఈ యొక్క కలిమాలో కలిమే రిసాలతులో మనం మొట్టమొదటిగా విశ్వసించాల్సింది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క దాసుడు అంటే మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త. అల్లాహ్ తాలా ఆయన ఎన్నుకున్నారు. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్, ముహమ్మద్ ప్రవక్త గారు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అల్లాహ్ తాలా ఆయన ఎన్నుకున్నారు 40 సంవత్సరాల వయసులో హిరా గుహలో అల్లాహ్ తాలా జిబ్రీల్ అలైహిస్సలాంను పంపి ఖురాన్ అవతరణ అనేది ప్రారంభించారు. ఆ తర్వాత అల్హమ్దుల్లా ప్రవక్త అల్లాహ్ తాలా తన అల్లాహ్ తాలా ఏదైతే అవతరింపజేస్తారో దాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు అందచేసేవారు. قل يا ايها الناس اني رسول الله اليكم جميعا. సూరే అరాఫ్ 158వ వచనంలో అల్లాహ్ తాలా ఆజ్ఞాపించారు, ఓ ప్రవక్త మీరు మీ గురించి తెలియజేయండి అంటే ఓ ప్రజలారా నేను మీ అల్లాహ్ తరపు నుండి మీ ప్రభు అయిన అల్లాహ్ తరపు నుండి మీ అందరి వద్దకు వచ్చిన ప్రవక్తను అని. అదేవిధంగా మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ రిజాలికుం వలాకి రసూలుల్లాహి వ ఖాతబున్ నబియ్యీన్. 33వ సూర 40వ వచనం తెలుపడం జరిగింది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలోని ఎవరికి పురుషులకు ఆయన తండ్రి కాదు. ఎందుకంటే ఆయన మగ సంతానం అనేది ప్రవక్తకు లేదు. ఎవరైతే కాసిం అబ్దుల్లా ఇబ్రాహీం ముగ్గురు మగ సంతానం ఏదైతే కలిగిందో వాళ్ళు బాల్యంలోనే మరణించడం జరిగింది. కాబట్టి మీ మగవారిలో ప్రవక్త ముహమ్మద్ ఎవరికి తండ్రి కాదు. ఆయన వాళ్ళకి రసూలల్లా అల్లా యొక్క ప్రవక్త మరియు ఈ యొక్క ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే వారు అని చెప్పడం జరిగింది. ముహమ్మదు రసూలుల్లాహ్ వల్లదీన మఅహు వషిద్దాఉ అలల్ కుఫారి రుహమాఉ బైనహుమ్. కాబట్టి ఇక్కడ సూర ఫతహ్లో 48వ సూర 29వ వచనంలో కూడా అల్లాహ్ చెప్పిన ముహమ్మదు రసూలుల్లాహ్, ముహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త. సోదర సోదరిమల్లారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవులందరినీ ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని హెచ్చరించారు. లఅనల్లాహుల్ యహూద వన్నసారా, అల్లాహ్ తాలా యూదులపైన క్రైస్తవులపైన శపించుగాక, తన శాపాన్ని కురిపించుగాక, ఎందుకంటే వాళ్ళు తమ ప్రవక్తల సమాధుల్ని ఆరాధనా స్థలాలుగా చేసుకున్నారు. లా తుతురూనీ కమా అతవతిన్ నసారా ఈసా ఇబ్ను మర్యం, ఏ విధంగానైతే క్రైస్తవులు యొక్క మరియము కుమారుడైన ఈసాను దైవ కుమారుడని ఒక దైవ ఒక దాస్యం నుండి దాస్యత్వం నుండి ఒక అబ్దియత నుండి దాస్యం నుండి దాసు నుండి వీళ్ళు అల్లా కొడుకుగా చేసి స్థానాన్ని ఏ విధంగా పెంచారో అలా మీరు నా విషయంలో చేయకండి. ఇన్ని అబ్దుల్లాహి వ రసూలిహి ఫఖూలు అబ్దుల్లాహి వ రసూలిహి, నేను అల్లా ఒక దాసుని ప్రవక్తను కాబట్టి మీరు కూడా అల్లా ఒక దాసుడు ప్రవక్త అనే నన్ను పలకండి. ఈ స్థానాన్ని అల్లాహు తాలా నాకు ఇచ్చిన స్థానం ఏదైతే ఉందో ఈ స్థానాన్ని మించి నన్ను ఎత్తకండి, అలాంటి మాటలు మాట్లాడకండి, నా ఔన్నత్యంలో గౌరవంలో మీరు హద్దులు మీరకండి, అతిశయిల్లకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు సెలవిచ్చారు. అందుకోసమే మన కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలుహు అనే మాటలు మరియు అల్హమ్దులిల్లాహ్ మనం ఎప్పుడైతే అదానిస్తామో అన్నింటిలో కూడా ఇది కలిమాలో ఒక రుకును భాగం కాబట్టి
ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది. అందుకోసమే సహాబాలు కూడా ఏదైనా ప్రశ్నించాలనుకున్నా, ప్రవక్త గారిని పిలవాలనుకున్నా, యా రసూలల్లా అని పిలిచేవారు. ఓ దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎందుకంటే అక్కడ ముందు ఉన్నారు కాబట్టి, సజీవంగా ఉన్న అప్పుడు ప్రవక్త గారు ఎదురుగా ఉన్నారు కాబట్టి అలా పలికేవారు, నబీ అల్లా రసూలల్లా అని పిలిచేవారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కాంతి నుండి వచ్చారు, అల్లా తాలా కాంతి ప్రసాదించారు, మహోన్నత గుణాలు అద్భుతాలు చేశారు. నౌజు బిల్లా, ముహమ్మద్ ప్రవక్త గారు ఈ రోజుల్లో కూడా తన కబర్ ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధిలో సజీవంగా ఉన్నారు, మన మాటలు వింటారు, మనకు సలాంని చెబుతారు. కాబట్టి మనము అక్కడికి వెళ్ళి సలాం చెప్పొచ్చు, ప్రవక్త గారితో కూడా అర్థించవచ్చు అనే అంత వరకు కూడా ఈరోజు ముస్లింలు వెళ్ళారు, అలా నమ్మేవారు కూడా ఉన్నారు. కాబట్టి నౌజు బిల్లా ఇవి చాలా షిర్క్ అవుతుంది, తప్పు విషయం అవుతుంది. ప్రవక్త గారి వారించారు అలాంటి పనులు చేయకూడదు అని. అల్లాహు తాలానే మన మరణం ఆలకించేవారు, అల్లాహు తాలానే మన ప్రభువు మనం ఆరాధించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త. కాబట్టి మనం అల్లాను మాత్రమే ఆరాధించాలి, అల్లాను మాత్రమే అర్థించాలి, సహాయం వేడుకోవాలి, మొరపెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపాలి, విధేయత చూపాలి. ఆయన చూపిన మార్గాన్ని మనము తూచా తప్పకుండా మన జీవితంలో అప్లై చేయాలి, ఆచరించాలి. ఇది ప్రవక్త పట్ల గల ఉన్న గౌరవం. కానీ మనము కేవలము ఇలాంటి తప్పుడు నమ్మకాలు పెట్టి విరాత మార్గానికి మనం వెళ్ళకూడదు. ఇక ఈ రెండు ముఖ్యమైన విషయాలు అయిన తర్వాత సోదర సోదరి మల్లారా, ఇక నాలుగు బాధ్యతలు మనపై ఉంటాయి. నాలుగు ఈ యొక్క కలిమాలు మరొక నాలుగు అంశాలు ఉంటాయి. ఈ నాలుగు అంశాలు, నాలుగు రుకుల పైన మనం ఇన్షాల్లా ఇక మనం తెలుసుకొని ఆచరిస్తే అప్పుడు మనం ముహమ్మద్ రసూలుల్లా అనే పదం పట్ల పూర్తిగా మనము వాటిని పాటిస్తున్న వారుగా అవుతాము. ఒక రకంగా వీటిని మనం నిబంధనలుగా చెప్పవచ్చు. ఏంటది? అల్ ఉసూలు అత్తలాత, అల్ ఉసూలు అత్తలాత అంటే మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు అని ఏదైతే గ్రంథాలు వివరించబడ్డాయో, ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లా కానివ్వండి, లేదా ఇబ్న అబ్దుల్ ఖాసిం రహమహుల్లా కానివ్వండి, మిగతా ఎంతమంది యొక్క గుర్లు రాశారో వారందరూ మనకు తెలియజేసిన విషయం ఖురాన్ హదీస్ గారు ఏంటంటే, నాలుగు విషయాలు ఉన్నాయి. మనం బేసిక్ గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క అల్లా యొక్క దాసుడు, ప్రవక్త అని విశ్వసించిన తర్వాత మనం వెంటనే ఏం చేయాలి, మన పైన ఉన్నటువంటి బాధ్యత, ఈ యొక్క రిసాలత్ యొక్క కలిమ మనం ఏం కోరుతుంది అంటే అది తఅతుహు ఫీమా అమర్. మొదటి విషయం ఏంటి? తఅతుహు ఫీమా అమర్ అంటే ఏవైతే ప్రవక్త గారు మనకు ఆదేశించారో ఆ విషయాలన్నింటిలో ఆయనకు మనం విధేయత చూపించాలి. కాబట్టి మనము ముహమ్మద్ రసూలుల్లా అని కలిమా చదివాము అంటే మన పైన బాధ్యత ఏంటి? మనము ఆయన ప్రవక్త, అల్లా ఒక దాసుడు, ప్రవక్త నమ్ముతూ ఆయనకు మొట్టమొదటి మనం విధేయత చూపాలి. ప్రవక్త గారికి విధేయత చూపాలి. ఈ విధేయత చూపాలని ఆజ్ఞ ఎవరిచ్చారు మనకి? ఎందుకు విధేయత చూపాలి? సుబ్హానల్లా, ఆలోచించండి. ఇక్కడ అల్లాహు తాలా ప్రవక్తను పంపించారు కాబట్టి ప్రవక్త పైన గ్రంథాన్ని అవతరింపజేశారు. మనకు మంచి ఏంటి, చెడు ఏంటి, మన జీవితం ఎలా గడపాలి, ఇవన్నీ తెలిపేది ఎవరు? ప్రవక్త. కాబట్టి మనం ప్రవక్త గారిని అనుసరించడంలోనే మనకి ఇతరులు గల సాఫల్యం ఉంది. అందుకోసమే అల్లాహు తాలాకు విధేయత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపడం అల్లాహ్ అజ్జవ జల్లాకు విధేయత చూపినట్లే అవుతుంది. విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం అంటే అల్లాను అల్లాకు విధేయత చూపటం. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఖురాన్ చెప్పడం జరిగింది. మన్ యుతియు రసూల ఫఖద్ అతా అల్లా, ఎవరైతే ముహమ్మద్ ప్రవక్తకు ప్రవక్తకు విధేయత చూపారో వాస్తవానికి వారు అల్లాకు విధేయత చూపించారు. ఎందుకోసం? ఎందుకంటే అల్లాహ్ ఆజ్ఞ ఇది, అల్లాహ్ ఆజ్ఞ ఇది. అంటే మీరు ప్రవక్త గారికి విధేయత చూపారంటే అల్లాహకు విధేయత చూపినట్లు అవుతుంది. అందుకోసం అల్లాహ్ తాలా దీన్ని మరొక విధానంలో చెప్పడం జరిగింది. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ ఫత్తబిఊనీ, ఓ ప్రవక్త వారికి తెలియచేయండి, మేము మాకు అల్లా అంటే ఇష్టం, అల్లా పట్ల మాకు ప్రేమ ఉంది అని ఎవరైతే అంటున్నారా, ఫత్తబిఊనీ, అల్లాను ప్రేమిస్తున్నాము అని అనే వాళ్ళారా, మీరు నాకు ఇతాఅత్ చూపించండి, నన్ను ఫాలో అవ్వండి, నా మార్గాన్ని ఎన్నుకోండి, నా సున్నతను ఆచరించండి అని ప్రవక్త గారికి చెప్పడం జరుగుతుంది.
అంతే కాకుండా ఖురాన్లో ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది, యా అయ్యుహల్లదీనా ఆమను అతీఉల్లాహ వఅతీఉర్ రసూల్, ఖురాన్లో మనకు చెప్పడం జరిగింది 47:33లోను, అదే విధంగా 47:33లో చెప్పడం జరిగింది, యా అయ్యుహల్లదీనా ఆమను అతీఉల్లాహ వఅతీఉర్ రసూలా వలా తుబ్తిలు అమలకుం, అల్లాను ప్రవక్తను విశ్వసించండి, ప్రవక్త గారి మాటను కాదని మీ యొక్క కర్మను నాశనం చేసుకోకండి. అంటే ఇందులో అల్లాకు అవిధేయత చూపిన, ప్రవక్తకు అవిధేయత చూపిన మన కర్మలు నాశనం అయిపోతాయి. షిర్క్ చేస్తారు ఎవరైనా, కాబట్టి ఈ యొక్క ఆయత్ ప్రకారంగానే షిర్క్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు. ఒక శరీర్లు ఈ యొక్క ఆయత్ వెలుగులోనే యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వఅతీఉర్ రసూల వలా తుబ్తులు అమలకుం, సూరే ముహమ్మద్ 47:33 ఈ ఆయత్ ప్రకారంగా ఏం చెప్పారు ఇక్కడ, షిర్క్ రెండు రకాలు అన్నారు. ఏంటి షిర్క్? ఎలాగ తౌహీద్ లో ఉంటుందో రిసాలత్ లో కూడా షిర్క్ ఉంటుంది. అదేలా అండి, ఎలా అంటే అల్లాను మాత్రమే విశ్వసించాలి, అల్లాతో పాటుగా వేరొకరిని ఆరాధించకూడదు. వాస్తవానికి అల్లా తప్ప మరొక నిజ ఆరాధ్య దైవం లేదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ లా ఇలాహ ఇల్లా అంటే అర్థం అదే. అదే విధంగా అనుసరణ అనేది కూడా ముహమ్మద్ ప్రవక్తకి అనుసరించాలి. అల్లా ఆరాధన అల్లా హక్కు, విధేయత అనుసర ప్రవక్త గారి హక్కు. అల్లాను ఆరాధించాలి, ప్రవక్తకు అనుసరించాలి. ప్రవక్త గారు అనుసరులు నౌజుబిల్లా, ప్రవక్తతో పాటు ఇంకేమైనా మనం అనుసరించవచ్చా? లేదండి, మా ఇమాం గారు ఉన్నారు, ఆ ఇమాం గారు ఈ ఇమాం గారు బుఖారి గారిని ఫాలో అవుతామేమో, లేదా అబూ హనీఫ గారిని ఫాలో అవుతామో, లేదా ఫలానా ఇమాం గారిని ఫలా లీడర్ను ఫలా కుల, ఇందులో ఇంకెవరి యొక్క షిర్కత్ అనేది, భాగస్వామ్యం అనేది లేదు. ఇదేమవుతుంది, రిసాలత్లో మీరు ఒకరిని సాటి కల్పిస్తున్నారు. ముహమ్మద్ ప్రవక్తతో పాటు వేరొకరి కూడా మీరు రిసాలత్లో దైవ దౌత్యంలో భాగస్వామ్యం కల్పిస్తున్న వారు అవుతారు. నౌజు బిల్లా, ఎంత పెద్ద విషయం ఇది. అల్లాహు తాలా చిట్ట చివరి ప్రవక్తగా ముహమ్మద్ ప్రవక్తను ఎన్నుకొని మనల్ని పంపించారు. ఖురాన్ గ్రంథాన్ని అవతరిపి మెసేజ్ ఇస్తున్నారు. ధర్మమూర్తి సంపూర్ణమైన తర్వాత ఇక నేను ముహమ్మద్ ప్రవక్తను కాకుండా ఫలానా ఇమామును నమ్ముతాను, ఫలా జమాతు నమ్ముతాను, ఫలా నమ్ముతాను అంటే అల్లాహ్ ఆలోచించాడు. కాబట్టి అందుకోసమన్నారు, అల్లాను ఆరాధించండి, ముహమ్మద్ ప్రవక్తను అనుసరించండి, విధేయత చూపండి. ఈ రెండు, ఇందులో ఏది ఒకటి మిస్ అయినా మన కర్మలు నాశనం. విధేయత చూపుతున్నాం కానీ షిర్క్ చేస్తున్నాం, కర్మలు నాశనం అవుతాయి. అల్లా తౌహీద్ పైన ఉన్నాం కానీ బిదాతులు చేస్తున్నాం, ప్రవక్తను మాట వినట్లేము, అప్పుడు కూడా కుదరదు. అందుకోసమన్నారు కరుణించబడాలి. మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే అల్లాకు విధిగా చూపించండి, ప్రవక్తకు విధిగా చూపించండి, అప్పుడు మీ పైన కరుణ చూపబడుతుంది అని అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. సుదల్లరా, ఇలా ఆర్డర్ ఇవ్వడంతో పాటుగా ఐజ్ ఏ నమూనా, ఐజ్ ఏ ఐడియల్, మరి అలా నిజంగా ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు, వారే సహాబా, వారే సహచరులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివాదాలు జరుగుతాయి, సాధారణ విషయాలు కాకుండా ఏదైనా మాటలు జరుగుతాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఒక ప్రవక్త గారు ఏదైనా విషయం చెప్పారు అంటే ఇక వారు నమ్మేవారు. అదే విషయాన్ని అల్లాహు తాలా చెప్పడం జరిగింది. సూర నిసా 51:52 మీరు చూడండి, వారి మధ్యన ఏదైతే ఒక సంఘటన జరుగుతుంది, లేదా ఏదైనా ఏదైనా గొడవ జరుగుతుంది, ఆ విషయంలో ప్రవక్త గారు ఏదైనా వారికి సూచన ఇస్తే, తీర్పు ఇస్తే, అయ్యకోలు సమయన్నా వచ్చన్నా, ప్రవక్త గారు ఏదైతే నిర్ణయం చేస్తారో, తీర్పునిస్తారో, మాట పలుకుతారో, సమయన్నా వచ్చన్నా, మేము విన్నాము, శిరసావహించాము అని అనేవారు. సుబ్హానల్లాహ్, ఇంకేం లేదు, నో కామెంట్, ఇంకెక్కువ ఏం లేదు. ఎందుకు, ఏంటిది, ఎలా, అలా ఎందుకు, ఇలా ఎందుకు, అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు అన్నారు, నౌజు బిల్లా, సవా కోటి ప్రశ్నలు ఏమీ లేదు. సుబ్హానల్లాహ్, సహచరులు అంటే అలా ఉండాలి, సహచరులు. అందుకే వాళ్ళని అల్లా తాలా ఎన్నుకున్నారు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు, ఉమర్ బిన్ అలీ, ఉస్మాన్, సుబ్హానల్లాహ్, జుబైర్, సాద్ బిన్ అబీ వక్కాస్, ఇదందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ మంది సహాబాలు ఉన్నారు. అల్లాహ్ తాలా వాళ్ళు ఎన్నుకున్నారు. సమిఅనా వతఅనా, మేము విన్నాము, ప్రవక్త గారి హదీస్ను విన్నాము, సున్నతను విన్నాము, ప్రవక్త గారి మాటను విన్నాము, వతఅనా, శిరసావహించాము, విధేయత చూపాము,
وأولئك هم المفلحون ఇక సన్మార్గాన్ని సాపాన్ని పొందే వాళ్ళు వీళ్ళే అని చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని కంటిన్యూషన్ లో చెప్పడం జరుగుతుంది. అల్లా తాలా ఫమన్ యుతి ఇల్లాహ వరసూలహు వయఖ్ష అల్లాహ వత్తఖీహి ఫఉలాఇక హుముల్ ఫాయిజూన్. అల్లాహు వీధితో చూపేవారు, ప్రవక్త మాట అనుసరించేవారు, మరి అల్లాహు భయపడుతూ ఉండేవారు, చెడు పనులు చేయకుండా ఉండేవారు. వయఖ్ష అల్లాహ అంటే అల్లా యొక్క నాకర్మాన్ని అవిధేయతకు దూరంగా ఉండేవాళ్ళు. వయత్తఖీహి అంటే అల్లా యొక్క శిక్షలకు భయపడుతూ ఉండేవాళ్ళు. ఈ నాలుగు గుణాలు ఉన్న వాళ్ళు ఉలాఇక హుముల్ ఫాయిజూన్ అంటే విజయం సఫలీకృతమయ్యే వాళ్ళు వీళ్ళే, స్వర్గస్థులు వీళ్ళే అని ఒక రకంగా అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. సోదర సోదరి మల్లారా, కాబట్టి మన పైన ఉన్నటువంటి బాధ్యత ఏంటి? మనం ప్రవక్తకు విధేయత చూపాలి, ప్రవక్త గారికి విధేయత చూపాలి. సహాబాలు ఏ విధంగానైతే ప్రేమతో ప్రతి మాటను హాజరయ్యేవారో ఆ విధంగా మనం సాధ్యమైనందుకు చేయాలి. ఇతాత్ అనేది సాధ్యమైనంత వరకు మనము ప్రవక్త గారికి అనుసరించాలి, విధేయత చూపాలి. తాఅతుహు ఫీమా అమర్. రెండవది ఏంటి? తస్దీఖుహు ఫీమా అఖబర్. రాసుకోండి, తస్దీఖుహు ఫీమా అఖబర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే సమాచారాలు మనకు అందజేశారో, సందేశాలు ఇచ్చారో, వాటిని మనం బలపరచాలి, ధృవీకరించాలి, అంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. వాటిలో ఏ మాత్రం అనుమానం ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన అల్లాహ్ తన వహీ అవతరింపజేసేవారు, ఆ వహీ ద్వారానే మనకు విషయాలు తెలిపేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 40 సంవత్సరాల కంటే ముందుగా, వహీ అవతరణకు ముందుగా ఏమైనా విషయాలు మనకు తెలియజేశారా అండి? ఈ ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ తాలా ఆదమును ఎప్పుడు పుట్టించారు, ప్రవక్తలు ఎప్పుడు వచ్చారు, ఏ ఒక జాతి కొంచెం ఉపయోగించారు, ఇలాంటి విషయాలు 40 సంవత్సరాల క్రితం అంటే వహీ రాక ముందు ప్రవక్త గారు ఏవైతే 40 సంవత్సరాలు మక్కాలో ఉన్నారో అప్పుడు ఏమైనా విషయాలు తెలియజేశారా? ఏం తెలియచేయలేదు. ఎందుకు తెలియచేయలేదు? ప్రవక్త గారికి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకంటే ప్రవక్త గారు అప్పటికి ఎన్నుకోబడలేదు, వహీ అవతరణ ఇంకా జరగలేదు. వహీ అవతరణ జరిగిన తర్వాత 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాలు నుబువత్ కంటే ముందు, ప్రవక్త ఎన్నుకోవడానికి ముందుగా, ఇక ప్రవక్త ఎన్నుకోబడ్డ తర్వాత 13 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ మదీనాలో 10 సంవత్సరాలు, 23 సంవత్సరాల ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఇది నుబువత్ అంటే ప్రవక్త గారు ఎన్నుకోబడ్డారు అప్పుడు మనం చెప్పడం జరిగింది. అల్లాహ్ తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిది, యాకూబ్ అలైహిస్సలాం గారిది, యూసుఫ్ అలైహిస్సలాం గారిది, హూద్ అలైహిస్సలాం గారిది, ఇలా ఎంతో మంది ప్రవక్తల గాథలు చెప్పడం జరిగింది. కాబట్టి ఖురాన్ లో ఏవైతే ఉన్నాయో ఇతర జాతి గ్రంథాలు, ప్రవక్తల విషయాలు, ఇక భవిష్యత్తు విషయాలు, స్వర్గ నరకాల విషయాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే ఆ గోచర విషయాలు, భవిష్యత్తును కాకుండా జరగబోయే సంభవించే విషయాలు, వీటన్నిటి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ లో అల్లాహ్ యొక్క వహీ ద్వారా లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రబోధనలు ఏదైతే తెలుపడం జరిగిందో వీటన్నింటినీ మనము సత్యమని నమ్మాలి, ధృవీకరించాలి. స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మల మనస్సుతో, హృదయాంతరాలతో మనం వాటిని నమ్మాలి, బలపరచం ధృవీకరించాలి. ఏ మాత్రం సందేహం అనేది ఉండకూడదు. అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది, వన్ నజ్మి ఇదా హవా మా దల్ల సాహిబుకు వమా హవా వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువా ఇల్లా వహ్యు యుహా. సూర నజ్మ్ 53వ సూరాలోని 1-4 వచనాలు అది తిరిగి కింద పడుతున్నటువంటి ఒక నక్షత్రం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మా దొల్ల సాహిబుకు వమా హవా, ఇది ఈ యొక్క మాట అనేది ముష్రికులతో అంటున్నాడు. ఈ యొక్క ముష్రికులు మీ సాహిబు కంటే మీ యొక్క సహచరుడు, మీతో ఉండేవాడు ఈ ప్రవక్త మొహమ్మద్ గారు. ఈ మొహమ్మద్ ప్రవక్త మా దొల్ల, ఆయన దారి తప్పనూ లేదు, పిడ దారి పట్టనూ లేదు. అంటే వీరందరూ ఏమంటున్నారు, ఇప్పుడు ప్రవక్త వచ్చిన తర్వాత ఈయన కొత్త ధర్మం తీసుకొచ్చాడు, మా తాత ముత్తాతల మార్గాన్ని వదిలిపెట్టి కొత్త ఒక దేవుని ముఖం అంటున్నారు అనేది అని అంటున్నారు కదా, కాబట్టి మీ యొక్క ఈ సహచరుడు ఈ మొహమ్మద్ దారి తప్పను లేదు, పిడ మార్గాన కూడా లేదు. ఇదంతా తన ప్రవక్తలు ఏ మార్గాన్ని, ఏ సందేశాన్ని ఇచ్చారో దాన్ని ఆయన కంటిన్యూ చేయడానికి కోసం వచ్చారు, కొనసాగించడానికి వచ్చారు, సంపూర్ణం చేయడానికి వచ్చారనే విషయం ఇందులో ఉంది. ఆయన తన మనోవాంఛనతో ఏ ఒక మాట కూడా పలకరు, ఆ ప్రభు ఆ అల్లాహ్ ఏదైతే వహీ చేస్తారో ఆ వహీనే ఏదైతే అవతరింప చేయబడుతుందో దాన్ని మీకు ఆయన
మోహిస్తారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా గురించి, ఉమర్ గురించి, ఉస్మాన్ గురించి, అలీ గురించి, హసన్ హుస్సేన్ గురించి, మిగతా అవర్ అషర్ ముబషర మిగతా ఒక 10 మంది స్వర్గం సువార్త పొందిన సహాబాలు ఉన్నారు, ఇంకెంతో మంది ఉన్నారు. ఆయిషా రదియల్లాహు తఆలా, ఆయిషా రదియల్లాహు అన్హా ఆసియా ఫిరౌను యొక్క భార్య గురించి, తర్వాత ఈసా యొక్క తల్లి మరియం గురించి, ఖదీజ రదియల్లాహు అన్హా గురించి, ఫాతిమా రదియల్లాహు అన్హా గురించి స్వర్గ సువార్తలు, ఇలా ఏవైతే తన సహాబాల గురించి తెలియజేశారో, లేదా ప్రళయానికి ముందు సంభవించే విషయాలు ఉన్నాయి వాటి గురించి తెలియజేశారో, నరకం స్వర్గం యొక్క దృశ్యాలు చెప్పారు, ఇవన్నీ కూడా వహీయే. వహీలో 2 రకాలు, వహీయే మత్లూ అంటే తిలావ చేయబడే వహీ ఉంటుంది ఖురాన్, వహీయే గైరు మత్లూ. గైరు మత్లూ అంటే తిలావ చేయబడవు, తిలావత్ అనేది అనా పారాయణం చేయనటువంటిది ఒక ఉంటుంది, అదే హదీస్. కాబట్టి ఈ రెండు కూడా వహీ యొక్క భాగాలే. ముహమ్మద్ ప్రవక్త తన తన మనోవాంఛలో తన ఇష్టానుసారంగా ఏ ఒక్క మాట కూడా పలకలేదు. ఏదైతే వహీ ఇవ్వబడుతుందో అదే చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఖురాన్ కూడా అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది, తిల్క మిన్ అంబాయిల్ గైబ్ నూహీహా ఇలైక్. అల్లాహ్ తాలా అందుకని చెప్పేవారు, ఇవి మీకు ఏవైతే చెప్తున్నామో ఇవి అగోచరానికి, అంటే అగోచరానికి సంబంధించినవి, మరియు వీటిని మేము మీ వైపుకు వహీ చేస్తున్నాము. మా కుంత తఅలముహా, ఏదైతే మీకు తెలియదో మీకంటే ముందు వారికి కూడా తెలియదు. ఓ ప్రవక్త, ఈ విషయాలు ఏవైతే మీకు తెలియజేస్తున్నామో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియదు, మీకంటే ముందు వారికి కూడా తెలియదు, కానీ మేము మీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము అని చెప్పేవారు. అంతేకాకుండా ఇక సూర్య జిన్ 72 సూరాలో అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది, ఆలమిల్ గైబ్ అల్లాహు తఆలా అగోచర విషయాలన్నీ తెలిసిన వాడు, అల్లాహు తాలా ఈ జ్ఞానాన్ని ఎవరిపైనా కూడా, అగోచర జ్ఞానాలను ఎవరిపైనా కూడా విప్పడు, ఎవరికి తెలియచేయడు, ఇల్లా మనిర్తబ మీ రసూల్, ఇక ప్రవక్తల్లోని తాను కోరుకున్న వారి పైన మాత్రమే. కాకపోతే అది ఎప్పుడైతే అవతరింపజేస్తాడో లేదా వహి అనేది చెప్తాడో, అప్పుడు పహారాదారులను అల్లాహ్ ఏర్పాటు చేస్తారు, కాపలాదారులు పహారాదారులను ఏర్పాటు చేస్తారు. కాబట్టి సోదర సోదరిమల్లారా, ఇక్కడ అల్లాహు చాలా ఆలిముల్ గైబ్ అంటే అగోచర విషయాలన్నీ తెలిసినది అల్లా ఒక్కడే. చాలా మంది ఒక తప్పుడు నమ్మకం ఏం కలిగి ఉంటారు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా అగోచర విషయాలు అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుండే తెలుసు అని భావిస్తారు. నాకు తెలియదు, చాలా తప్పు విషయం. అందుకోసం ఇక్కడ ఇదే చెప్తున్నాను, ప్రవక్త గారు ఏవైతే చెప్పారో మనకు ఇది వహీలోని రిసాలతుడి భాగం, ప్రవక్త గారికి బాధ్యత. ముహమ్మద్ ప్రవక్త గారు చిట్ట చివరి ప్రవక్త, ఈయన తర్వాత ఇంకొక ప్రవక్త రాడు కాబట్టి అల్లాహు తాలా సర్వ విషయాలు ప్రవక్త తెలియజేశారు. ప్రవక్త గారి జీవితంలో ఏం జరుగుతుంది, ప్రవక్త గారి మరణం తర్వాత తన సహచరుల జీవితంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత మీడియం సహాబాల జీవితానికి, ప్రళయానికి మధ్య జీవితం ఏ కాలం ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది, ఇక ప్రళయం సంభవించడానికి సమీపంగా ఏం జరుగుతుంది, ఇలా అన్నింటినీ కూడా ప్రవక్త గారు తెలపడం జరిగింది అల్లా ఆజ్ఞతో. ప్రవక్త గారికి స్వతహాగా తెలియదు, ప్రవక్త గారికి స్వతహాగా స్వయంగా జ్ఞానము లేదు. ఈ విషయాన్ని గమనించాను, ఇలా ఎన్నో విషయాలు తెలుపుతుంది. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త గారు ఎందుకు చెప్పలే విషయాలు అది ఆలోచించాను మీరు. అసలు ఇక్కడే ప్రవక్త గారికి ఏం తెలియదు అని చెప్పే విషయము 40 సంవత్సరాల జీవితాన్ని మీరు చూడండి. ఇది ఎక్కువ ఎవరు ఆలోచించరు, తప్పుడు విషయాలు ఆ మాటలు ఎక్కడెక్కడ వింటారో నాకు ఇలా తెలియదు, కానీ ప్రవక్త గారి జీవిత చరిత్ర చదవండి. 40 సంవత్సరాలు ప్రవక్త గారికి తెలియదు, ఎలా వచ్చింది, గైబ్ ఎట్లా తెలుస్తుంది ప్రవక్త గారికి, వహీ వచ్చిన తర్వాత కూడా వహీ రావడం అంటే అది ప్రవక్త గారి అల్లా తాలా తెలియజేసింది తెలుసు ఆయనకు అంతే. నీకు విషయం తెలుసా, ప్రవక్త గారిని హత్య చేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి, ఎన్నోసార్లు ప్రయత్నాలు జరిగాయి. అల్లాహు తాలా కొన్నింటిని ప్రవక్త వహీ ద్వారా తెలియజేశారు, వహీ ద్వారా తెలియచేయని విషయాలు ప్రవక్తకు తెలియదు, అక్కడ నష్టం జరిగింది ప్రవక్తకు. ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను సీరతులు చదవండి, ఉందా ఈ విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య అని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి పైన అబండాలు వేశారు. నౌజు బిల్లా, సూర 100 24 సూర్యాల తెలియజేశారు. ప్రవక్త గారికి జ్ఞానం కలిగి ఉంటే, అగోచర జ్ఞానం గైబ్ యొక్క జ్ఞానం కలిగి ఉంటే ప్రవక్త గారు ఎందుకలా ఇబ్బంది పడతారు, ప్రవక్త గారు ఎందుకలా అల్లాహ్ తఆలా ఆయతలు అవతరింపజేసేంత వరకు వెయిట్ చేస్తారు,
అంతే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒకసారి వహీ అనేది రావడం లేదు. జిబ్రీల్ అలైహి సల్లం గారిని చూస్తున్నారు, కానీ దగ్గర రావట్లేదు వహీ ఇవ్వడానికి. ఎందుకు? ప్రవక్త గారికి జ్ఞానం కలిగి, భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉంటే ప్రవక్త గారు ఇక్కడ కూర్చున్నారు, ఆ ఒక్క పడక కింద ఒక కుక్క అనేది ఉంటుంది, కుక్కలు ఉన్న చోటికి, చిత్రపటాలు ఉన్న చోటికి దైవ దూతలు అవతరింపరు. ఆ విషయము అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది వహీ ద్వారా. ప్రవక్త గారికి స్వతహాగా తెలిసి ఉంటే కుక్కను చదివేశారు కదా, తన మంచం కింద కుక్క ఉందనే విషయం తెలుస్తుంది, కానీ అల్లాహ్ తాలా చెప్పేంత వరకు ప్రవక్త గారికి తెలియదు. ఇలా ఎందుకు సంఘటనలు ఉన్నాయి? ఒక జాతి ప్రజలు, ఒక వర్గ ప్రజలు, తెగ ప్రజలు వచ్చి అన్నారు, ప్రవక్త మీ యొక్క హుఫాజ్ ఎవరైతే ఖారీలు ఉన్నారో, మీ యొక్క మంచిగా ధార్మిక బోధ చేసేవారు ఉన్నారో, అలాంటి వాటిని వారిని పంపించండి, మేము చుట్టుపక్కల ప్రాంతాల్లో పంపించి మేము ధర్మాన్ని నేర్చుకుంటామన్నారు. మౌజుబిల్ 70 మంది కుర్రా హుఫాజ్లు ప్రవక్త గారు పంపించడం జరిగింది. అలా ఈ యొక్క మక్క సరిహద్దు దాటగానే ఆ గుండగులు, దుష్టులు కుట్రతో, వంచనతో వాళ్ళని హతమార్చడం జరిగింది. అంటే ఒక ప్లానింగ్ తో రావడం జరిగింది మౌజుబిల్. మరి ఈ విషయం ప్రవక్త గారికి తెలియదు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మనకేం తెలియజేస్తాయి అంటే, అల్లాహు తాలా ఏదైతే ప్రవక్తకు తెలియజేశారో అదే ప్రవక్త గారు తెలియజేస్తారు. అంతే, అల్లా తాలా కోరుకోనేది ప్రవక్త గారు తెలియదు, కాబట్టి అందులో ప్రవక్తకి నష్టం జరిగింది, బాధ కలిగింది. కాబట్టి ఇది కూడా మనం ఇక్కడ విషయం తెలుసుకోవాలి సోదర సోదరిమల్లారా. అంతేకాకుండా మనము కూడా మనకు అర్థమైతేనే నమ్మాలి అనేది మూర్ఖత్వం, అలా కూడా చేయడం. కొన్ని విషయాలు మనకు అర్థం కానివి కూడా ఉన్నాయి, ఉండొచ్చు కూడా. ప్రవక్త గారు చెప్పిన ప్రతి విషయము కూడా నాకు అర్థమైతే నమ్ముతాను అనేది ఇది లేదు. ఇది ఉసూల్ కాదు, ఇది పద్ధతి కాదు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మాలి. ఇదేంటండి ఎలా అంటున్నారు అంటే, అవును విశ్వాసం అంటే ఇది, గైబు విశ్వాసం అంటే ఇదే. ఎలా అంటున్నారా చూడండి, ఈ మాటను అర్థం చేసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల నమ్మకం, విశ్వాసం అంటే మరి ఇదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ నోటి నుండి చెప్పారు, వహీ ద్వారా చెప్తారు, మరి ఇంకే నమ్మడానికి ఇంకేం కావాలి? మీకు అర్థమైతే నమ్ముతాము అంటే మరి మీకు ఇంకేలా అర్థం కావాలి? అల్లా చెప్పిన తర్వాత, ప్రవక్త గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీకు అర్థం కావాలా? నమస్కారం. కాబట్టి ఇక్కడ నాకు అర్థం కావాలి అనేది లేదు. ప్రవక్త గారు చెప్పారు అల్లా సందేశం అంటే మనం దాన్ని సురసావించాలి. ఖురాన్ హదీసులో ఉంటే ఉదాహరణకి మేరాజ్ వాక్యం, మేరాజు ఒక సంఘటన, తగిన ప్రయాణం పిల్లరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చింజస్ట్ ఒక రాత్రిలో కొన్ని సెకండ్లలో అల్లాహు తాలా మక్కా నుండి బైతుల్ మఖద్దీస్కి వెళ్ళారు. అక్కడ నుండి 7 ఆకాశాలలో ప్రయాణం చేపించి ఎన్నో స్వర్గనర్థాలు ఋషులు చూపించి వచ్చేసారు. ఆ విషయం ప్రవక్త చెప్తున్నారు, నేను మా ఇక్కడ నుండి షామ్ పరిస్థితికి వెళ్ళాను, బైతుల్ మఖద్దీస్ లో నమాజ్ చదివాను, అక్కడ నుండి నేను వెళ్ళాను అని. ఇక్కడ వీళ్ళందరూ పరిహసిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఏంటి ఒక రాత్రిలో వెళ్ళి రావడం ఏంటి అని. వీళ్ళందరూ వస్తున్నారు. అబూ జహల్ పరిగెత్తుకుంటూ అబూబకర్కి వచ్చి, అబూబకర్ ఒక వ్యక్తి ఎవరైనా నేను ఒక రాత్రిలో ఫలస్తీన్కి వెళ్ళి వచ్చాను అంటే నమ్ముతారా? అదే బైతుల్ మఖద్దీస్కి వెళ్ళి వచ్చాను, షాంకి వెళ్ళి వచ్చాను నమ్ముతారా అంటే నెవర్, ఎన్నటికీ జరగదు. ఒక రాత్రిలో ఏదో జరుగుతుంది, ఎందుకంటే ఆ రోజుల్లో ఒంటల మీద కొన్ని నెలలు ప్రయాణం చేస్తే కానీ జరగదు. ఈ విషయం అందరికి తెలుసు. కానీ వెంటనే ఆ వ్యక్తి అబూ జహల్ అన్నాడు, కానీ నీ సో నీ యొక్క సహచరుడు నీ ప్రవక్త మొహమ్మద్ అదే మాట అంటున్నాడు అన్నాడు. వెంటనే ఏమన్నారు, కాబట్టి మొహమ్మద్ ప్రవక్త చెప్తారని సత్యం, నేను అంటున్నాను. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు ఈ మాట అంటే నేను నమ్ముతాను. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా అంటాం, సిద్దీక్ అనేది సద్దీక్ అనే వాళ్ళ, దాన్ని విశ్వసించేవాడు, రూపపరిచేవాడు, బలపరిచేవాడు. సుభాన్ అందుకోసమే సిద్దీక్ అనే ఒక బిరుదు అప్పుడే వచ్చింది ప్రవక్త గారు. ప్రవక్త గారు ఇచ్చిన బిరుదు అది సిద్దీక్, అబూబకర్ సిద్దీక్ అన్నారు. కాబట్టి సోదరులారా, నాకు విషయం అర్థమైతేనే, నేను చూస్తేనే, నాకు తెలిస్తేనే అనేది కాదని మనం అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా ఎంత కాన్ఫిడెంట్ ఆలోచించాను, సుబహాన్ ఎంత కాన్ఫిడెంట్, ఏంటి అలా నా మొహమ్మద్ ప్రవక్త అంటున్నారా, ఎప్పుడు వెళ్ళారంట, ఏంటంట నాకు తెలియలేదే, ఇలాంటి ఏమి కంగారు పడలేదు, క్వశ్చన్స్ వేయలేదు అబూ జహల్ ని. ప్రవక్త మొహమ్మద్ అంటున్నారా, నేను నమ్ముతున్నాను అన్నారు. ఎంతటి విశ్వాసం, ఈ విశ్వాసం, ఈ తస్దీక్, ఈ యొక్క బలపరచడం అనేది మనకుంటారు. మన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎవరు కామెంట్ చేస్తారు నౌజుబిల్లా, అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది అంటే అని అంటాం, మరి అజ్ఞానం ఇది. నౌజుబిల్లా అలా కాదు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తఆలా అన్హు గారితో ఒక యూదుడు పరిహసిస్తూ కామెంట్ చేస్తూ అన్నాడు, అలా దాని ఏమంటారు, ఒక అల్ప భావంతో హిరణ చేస్తూ అల్పంగా భావిస్తూ, ఈ ప్రవక్త ఏంటండి మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అని.
అప్పుడు సల్మాన్ ఫార్సీ రోజు ఎలా తనను గారు గర్వంగా చెప్పారు, అవును మా ప్రవక్త మాకు తండ్రి లాంటి వాడు, ప్రతి ఒక్క మాటను మాకు తెలుపుతాడు. ఒకవేళ మేము మల విసర్జనకు బయటికి కాలకృత్యాలకు వెళితే నీళ్లు లేకపోతే ఒకవేళ ఎన్ని బిడ్డలతో మేము శుభ్రపరచుకోవాలో ఆ విషయాన్ని కూడా మాకు నేర్పిస్తారండి మా ప్రవక్త అని గర్వంగా చెప్పారు. అంతటి నమ్మకం ప్రవక్త మాటలపైన, ప్రవక్త గారి పైన, షరియత్ పైన మనకు ఉండాలి. అప్పుడు మనం ముహమ్మద్ రసూలుల్లా అనే ఒక కలిమాకు మనం నిజంగా అల్హమ్దులిల్లా కట్టుబడ్డట్టు పూర్తిగా నమ్మినట్టు అవుతుంది. కాబట్టి సోదరులారా, తాఅతుహు ఫీమా అమర్, మొదటిది ఏదైతే ఆదేశించారో దానికి మనం విధేయత చూపించాలి. వతస్దీఖుహు ఫీమా అఖబర్, ఏవైతే ప్రవక్త గారు విషయం చెప్పి చేశారో వాటిని మనము తస్దీక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ప్రళయం సమించడానికి ఎన్నో ప్రవక్తలు తెలియజేశారు, వాటి అన్నిటి కూడా నమ్మాలి. సమాధిలో శిక్ష జరుగుతుంది, వర్జప్లో శిక్ష జరుగుతాయి, ఇవన్నీ కూడా అన్నిటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం నమ్మాలి. ఇక మూడవది వజితనాబు వజితనాబు అనుహు మా అనుహున, అంటే ప్రవక్త గారు వేటినైతే వారించారో ఇజితినాబ్ అంటే త్యజించడము, ఇజితినాబ్ అంటే త్యజించడము, మా అనుగుణ వేడి నుండి అయితే ఆపారు, దేని గురించి శిక్షల గురించి చెప్పారు, క్షమించారు, గట్టిగా హెచ్చరించారు, వాటన్నింటికి మనం దూరంగా ఉండాలి. వజితనాబు మా అనుగు వనహ వజర్, ఏదైతే మనకు వాటిని నొక్కి చెప్పారో వారించారో వాటన్నింటికి మనం దూరంగా ఉండాలి. 59వ సూర సూర హషర్ లో 7వ వచనం, రసూల్, ఈ యొక్క ముహమ్మద్ ప్రవక్త మీకు ఏదైతే ఇస్తున్నారో, మా ఆతాకుమ్ రసూల్, ఏదైతే ఇస్తున్నారో దాన్ని మీరు పుచ్చుకోండి, తీసుకోండి. వమా నహాకుమ్ అన్హు, దేని నుండి మిమ్మల్ని వారిస్తున్నాడో ఫంతహు, దానికి దూరంగా ఉండండి, వారించిన విషయాలకి దూరంగా ఉండండి. వత్తఖుల్లా, అల్లాహ్ యొక్క విధేయతకు మీరు భయపడుతూ ఉండండి. ఇన్నల్లాహ్ షదీదుల్ ఇఖాబ్, అల్లాహ్ తాలా చాలా తీవ్రంగా మిమ్మల్ని శిక్షించేవాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, మనము ఇచ్చిన దాన్ని పుచ్చుకోవాలి, ఏవైతే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో వాటిని ఆచరించాలి. ప్రవక్త గారన్నారు ఈ పనులకు దూరంగా ఉండండి, వాటికి దూరంగా ఉండాలి. శరియత్కు దూరంగా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనము దూరంగా ఉండాలి. ఈ బర్త్డే సెలబ్రేషన్లు, మ్యారేజ్ సెలబ్రేషన్లు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము, లేదా అబద్ధాలు చెప్పడము, దైవత ఉంది, చాడీలు ఉంది, లేదా బంధుత్వాలను తెంపుకోవడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రవక్త గారు వారిని వారించారు. ఏవైతే వారించారో వారికి మనం దూరంగా ఉండాలి. కానీ చాలా విచారంగా చెప్పాల్సి వస్తుంది, ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది, ముస్లిం పరిస్థితి ఎలా ఉంది, ఏ విషయాలు చేయమన్నారో వాటికి మనం దూరంగా ఉన్నాం. సున్నతులు ఏవైతే ఉన్నాయో, ప్రవక్త గారి సాంప్రదాయంగా పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతో దూరంలో ఉన్నారు ముస్లిమ్స్. ఇక ప్రవక్త గారు వారించిన విషయాలు నౌజ్ బిల్లా ముందులో ముస్లిమ్స్ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించారు, ఇలా పూర్తిగా కటింగ్ చేస్తారు, ఇలా పూర్తిగా వెంట్రుకలు తీసేస్తే కేవైపు టోపి పెట్టుకున్న ప్రాంతంలో మాత్రం వెంట్రుకలు వదిలి పెడతారు. ఇద్దరు యూదుల స్టైల్, యూదుల పద్ధతి ఏంటంటే చుట్టల్లా వెంట్రుకలు తీసేస్తారు, ఓన్లీ మధ్యలో మాత్రమే వెంట్రుకలు పెట్టుకుంటారు. ఇది ప్రవక్త గారు వారించారు యూదుల యొక్క విషయం అండి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఇది ఫ్యాషన్, ముస్లింలు చేస్తున్నారు ఈ విషయం, వేరే వాళ్ళు చేస్తున్నారు కాదు, ముస్లింస్ మన ఎంతో మంది యువకులు ఏం చేస్తున్నారు, నౌజుల్లా వీళ్ళంతా వెంట్రుకలన్నీ తీసేస్తారు, మధ్యలో వెంట్రుకలు ఉంటాయి. మరి ఈ రోజుల్లో నౌజుల్లా ప్రొఫెసర్ సంఘం ఏం చెప్పారు, ఆడవాళ్లను పురుషులు మగవాళ్ళు అనుకరించకూడదు, మగవాళ్లను ఆడవాళ్ళు అనుకరించకూడదు అని. అంటే అల్లాహ్ తాలా మగవాళ్ళని ఎలా పుట్టించారో మగవాడు మగవాళ్ళలాగానే ఉండాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగానే ఉండాలి. కానీ ఈ రోజుల్లో చేంజ్ అయిపోయింది, ఆడవాళ్ళు ఏమైనా కటింగ్ చేసుకుంటున్నారు, మగవాళ్ళు ఏమైనా జడపించుతున్నారు నౌస్ బిల్లో. అదేవిధంగా ఈ చెవి పోగులని, ఈ కడియాలని వీళ్ళని మగవాళ్ళు పెట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు టీ షర్ట్లు ప్యాంట్లు వచ్చేస్తారు, స్కర్ట్లోకి వచ్చారు నౌస్ బిల్లా, ఇవన్నీ చూడండి. అంతేకాకుండా ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రొఫెసర్ సలసన గారు, ప్రొఫెసర్ సలసన గారు పచ్చబొట్టు పెట్టుకోవడం నుండి టాటూస్, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో టాటూస్ అనేది, ఈ పచ్చబొట్లు పెట్టుకోవడం నుండి ప్రవక్తలు మారించారు, శపించారు ఇది మజుబిల్లా, ఇది పద్ధతి విషయం కాదు. అంతేకాకుండా జడలో జడలు పెట్టి ఆర్టిఫిషియల్ జడలు వస్తాయి కదా, వెంట్రుకలు ఏవైతే ఉంటాయో ఆడ ఆడ వల్ల జడలు ఏవైతే ఊడిపోతాయో ఆ వెంట్రుకల్ని జమ చేసి క్షౌరం లాగా
వాటిని ఆర్టిఫిషియల్ చేస్తారు, వాటిని తమ వెంట తమ జడలో పెట్టుకొని పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా వారించారు. న్యాచురల్ గా ఉండండి. అల్లా తాలా మనకు న్యాచురల్ గా పుట్టించారు. అల్లా తాలా ఫిత్రత అల్లాహి అల్లతి ఫతర అన్నాస అలైహ లా తబ్దిల లి ఖల్ఖిల్లా, ఏ ఒక ఫిత్రత్ పైన, స్వభావం పైన, ఏ స్వరూపం పైన మనం పుట్టించాడో దాన్ని మనం మార్చకూడదు, మార్చుకోకూడదు. ఆ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగింది, అప్పుడు మనం కొన్ని చేంజ్ చేస్తున్న అదే వేరే విషయం. కానీ స్టైల్, నా ముఖం మరింత అందంగా ఉండాలని ఈ రోజుల్లో ఈ గోల్డెన్ పండ్లు పెట్టుకున్నారు, వెండి పండ్లు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా షరియత్ మనకు చెప్పింది, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు అన్ని నేర్పించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు భోజనం చేసేటప్పుడు పూర్తిగా మీ యొక్క పాత్రను శుభ్రపరచుకోండి, చేతి వేళ్లను కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి నాకాలి నోటితో. ఎందుకంటే ప్రతి ఒక్క మెతుకులో బరకత్, శుభం ఉంటుంది, దాన్ని శైతాన్ కోసం వదిలిపెట్టకండి అని ప్రవక్త చెప్పారు. కానీ ఈ రోజుల్లో నౌజు బిల్లా ఇలా అందరి ముందు ఇలా శుభ్రం చేయడం నేను నామోషిగా అనుకుంటాను, ఇది ఒక హల్పంగా భావిస్తాను. సున్నతి ఇది, చూడండి ఇలాంటి సున్నతులు ఎక్కడ పాటిస్తున్నారు. ఇంక హోటల్లోకి వెళ్ళిందంటే నౌజు బిల్లా ఇక పెద్ద ఇవన్నీ ఆర్టిఫిషియల్స్ అండి. స్పూన్స్ తినడము, ఏదో అఫీషియల్ గా చేసుకోవడం, ఇదంతా ఇది ఒక ప్రపంచం, ప్రపంచంలాగా ఉండాలి. లేదు, యాక్చువల్ గానే ఉండాలి. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండాలి. ఈ యొక్క వీటిని ఏమంటారంటే తకల్లుఫ్ అంటానండి, ఓవర్ యాక్షన్ అంటాం కదా, ఇవన్నీ ఓవర్ యాక్షన్ కింద వస్తాయనండి. తకల్లుఫాత్ అని అంటారు శరియత్ ఒక భాషలు, పరిభాషలు. వీటన్నిటిని కూడా ప్రవక్తలు వారించారు. ఒకరిని చూసి మనకు బిల్డప్ ఇస్తారు, బిల్డప్ ఇస్తారన్నాడు. కానీ మన స్థాయి అలా ఉండదు. మన స్థాయి ఏంటో మనమేంటో మనకు తెలుసు, కానీ ఇతరుల ముందు కోసం మనం కొంచెం వాటిని కవర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా నా ఒప్పిగా లేవు. కాబట్టి ముఖ్యంగా సున్నకు సంబంధించిన విషయం చెప్తున్నాను సోదర సోదరిమల్లారా, ప్రవక్త గారు ఏవైతే వారించారో ప్రవక్త అవిధేయతకు భయపడుతూ ఉండాలి. ఇంకా నౌజ్ బిల్లా కొంతమంది సున్నతులనే కాదని, ప్రవక్త గారినే కాదని, ఇంకా ఇమాములను లేదా ఇంకొక గ్రూప్ కొంతమంది నాయకుల్ని లేదా ఇమాముల్ని లేదా ఫిఖాను మనం ఫాలో అవుతే ఇంకా మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ప్రవక్త గారి మాటలకు వ్యతిరేక చూపితేనే పాపం ఉంటే, ఇక ప్రవక్తని పక్కన పెట్టి ఇంకొక ఇమాము పట్టుకుని ఉన్నామంటే నీ గతి ఏంటి ఆలోచించు. ఈ రోజుల్లో ముస్లిం పరిస్థితి అదే ఉంది. లీడర్లు పెట్టుకున్నారు, ఫిఖాను పెట్టుకున్నారు, ధర్మశాస్త్రం ఖురాన్ హదీస్ ఉంది, ఇంకా దాని నుంచి ఇంకేది లేదు. ఇక కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి కూడా ఉన్నది. బుఖారీ గ్రంథంలో హదీస్ వచ్చింది 7280, కుల్లు ఉమ్మతి యదుఖులూన జన్న ఇల్లా మన్ అబా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేశారు, నా ఉమ్మతులోని ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి చేరుతారు, స్వర్గంలో ప్రవేశిస్తారు. ఇల్లా మన్ అబా, ఎవరైతే ధిక్కరించారో, నిరాకరించారో. ప్రవక్తలను సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త మిమ్మల్ని ధిక్కరించే వారు ఎవరు, ధిక్కరించడం అంటే ఏంటి అసలు ఏంటని ప్రవక్త గారిని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ అతా అనీ దఖలల్ జన్న, ఎవరైతే నాకు విధేయత చూపారో వాళ్ళు స్వర్గంలో ప్రవేశించారు. అమన్ అసాని ఫకద్ అబా, ఇక ఎవరైతే నాకు అవిధేయత చూపారో వారు అక్కడి నుండి ఆపబడ్డారు. ఎక్కడ? ఆ ఒక స్వర్గంలో రావాలని వారు ఆపబడ్డారు, వారు ధిక్కరించారు. అంటే ఇక్కడ నుండి వంత అని కబూలి తావా, నా మాటను వారు స్వీకరించలేదు కాబట్టి వారు స్వర్గంలోకి ప్రవేశించలేరు నాకు అవిధేయత చూపడం కారణంగా అని ప్రవక్త చెప్పడం జరిగింది. మన అతాని దహల జన్న, ఎవరైతే నన్ను నాకు విధేత చూపుతారో స్వర్గంలో ప్రవేశిస్తారు. మన అసాని అబ ఇక ఎవరైతే నన్ను ధిక్కరిస్తారో అవిధేత చూపరో వారు ధిక్కరించిన వారు అవుతారని అల్లాహు అల్లాహను అల్లా మనని కాపాడుతారు. ఇక నాలుగోది సోదరులారా అతి ముఖ్యమైనది, తఅతుహు ఫీమా అమర్ వ తస్దీఖుహు ఫీమా అఖ్బర్ వజ్తనాబు మా అన్హు నహా వజజర్. నాలుగోది వల్లా యుబదుల్లాహ ఇల్లా బిమా షరఅ, వల్లా యుబదుల్లాహ, అల్లాను ఆరాధించాలి కాకపోతే బిమా షరఅ, ప్రవక్త గారు ఏ విధంగా అనేది తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగానైతే మనకు తెలియజేశారో ఆ విధంగానే ఆరాధించాలి అల్లాహను, మనిష్టానుసారంగా కాదు. అల్లాను ఎలా ఆరాధించాలో తెలపడం జరిగే ప్రవక్త వచ్చారు. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, నమాజు ఎప్పుడైతే ఫరద్ అయ్యిందో నమాజును జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి, అల్లా నుండి జిబ్రీల్ ప్రవక్త జిబ్రీల్ వచ్చి అలైహిస్సలాం ప్రవక్త గారికి నమాజు నేర్పించారు. ఆ నమాజుని ప్రవక్త గారు సహాబాలకు నేర్పించారు. అందుకోసమే వసల్లు సల్లు కమా రఐతుమూని యుసల్లి, నేను ఏ విధంగా నమాజ్ ఆచరిస్తూ మీరు నన్ను చూసారో ఆ విధంగా నమాజ్ చేయండి.
సల్లు నమాజ్ చదవండి కమా ఏ విధంగానైతే రఐతుముని మీరు నన్ను చూశారు నేను ఏ విధంగా నమాజ్ పాటిస్తూ ఉండగా మీరు చూశారో ఆ విధంగానే మీరు నమాజ్ చేయండి అని ప్రవక్త స్పష్టంగా చెప్పారు కాబట్టి మన ఇష్టానుసారంగా లేదు ఆరాధనల్లో మన ఇష్టము లేదు ఆరాధనల్లో మన ఇష్టము లేదు నా ఇష్టం చూడండి నేను ఆరాధిస్తాను అంటే నో కుదరదు ఫజర్ నమాజ్ జహర్ నమాజ్ అసర్ నమాజ్ మగరిబ్ నమాజ్ ఇషా నమాజ్ ఇవి ఐదు అల్లాహ్ తరఫున మనకు పెట్టబడ్డాయి నిర్దేశించబడ్డాయి వాజిబ్ చేయబడ్డాయి కానీ వీటిని ఐదు నమాజులు చేస్తే 40 నమాజులు చేసిన పుణ్యము కానీ నేను ఫజర్ లో 4 రకాలు చేస్తాను నేను అసర్ లో బిజీ ఉంటాను కాబట్టి 2 రకాలు చేస్తాను కుదురుతుందా ఫరజ్ ఏవైతే ఉన్నాయో అల్లాహ్ తరఫున విధించబడ్డాయో వాటిలో మార్పు లేదు నఫిల్ చేయండి అది వేరే విషయం కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా షరా అంటే అల్లాహు తాలా ప్రవక్త తెలియజేశారు షరా ఇదే ఇక్కడ మనము రంజాన్ మొత్తం మాత్రమే ఒక్క నెల మాత్రమే ఉపవాసాలు పాటించండి వేరే వారికి నఫీలు ఉంటే వేరే మసాలు చేసుకోవచ్చు ఇది అన్ని కూడా అల్లాహు తాలా ఇక్కడ మనకి ఏవైతే నమాజ్ కానీ రోజా కానీ హజ్ కానీ ఇక జకాత్ కానీ అల్లా తరపుని అన్ని మనకు తెలుపబడ్డాయి ఇవన్నీ ఆరాధనలు ఇదే కాదు ఆరాధనలు వారసత్వం ప్రకారంగా వాటాలు పంచడం కూడా ఇబాదత్ ఇది గుర్తించట్లేదు మంచి క్రమశిక్షణ పెట్టడం కూడా ఒక ఇబాదత్ అల్లా తాలా ఏం చెప్పాడో ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆరాధన సంబంధించింది మొక్కుబడడం కానీ సహాయం కానీ శరణు వేడుకోవడం కానీ సహాయం వేడుకోవడం కానీ అత్తహియాతులిల్లాహి వస్సలవాతు వత్తయిబాత్ నోటి ద్వారా చేసే ఆచరణలు డబ్బుతో చేసే ఆచరణలు మన శరీర అవయవాలతో చేసే ఆరాధనలు ఆరాధనలు మూడు రకాలు అత్తహియాతు వస్సలవాతు వత్తయిబాత్ మనం అదే చదువుతాం అత్తహియాతులో అత్తహియాత్ అంటే నోటితో పలకబడేవి అదే విధంగా శరీరంలో చేయబడేవి మరియు డబ్బుతో చేయబడేవి ఈ మూడు రకాల ఆరాధనలన్నీ కూడా అల్లా కొరకే మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా నేర్పించారో ఆ విధంగా చేయటమే మన పైన ఉన్న పని ఇన్షాల్లా ముహమ్మద్ రసూలుల్లా అంటే ఈ విషయాలు ఉన్నాయి మొదటిగా ఆయన అల్లా తాలా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు ఆయన ప్రవక్త అని నమ్ముతూ ఈ నాలుగు విషయాలు మనం కట్టుబడి ఉండాలి తాఅతుహు ఫీమా అమర్ మరియు వతస్దీఖుహు ఫీమా అఖబర్ వజతనాహు మా అన్హు నహా వజజర్ వల్లా యుఅబదు అల్లాహ ఇల్లా బిమా షరఅ అంటే ప్రవక్తకు విధేయత చూపడము ఆదేశాల పైన మరియు ఏవైతే మనకు అగోచర విషయాలు మరియు ఏవైతే సమాచారాలు మన ప్రవక్త అందించారో వాటిని పూర్తిగా బలపరచాలి నమ్మాలి ఇక ప్రవక్త గారు వేయింటుంది భారించారు మనల్ని హెచ్చరించారు వాటికి మనం దూరంగా ఉండడము మరి ప్రవక్తగా చెప్పిన ప్రకారంగా ఆ పద్ధతిలోనే అన్ని ఆరాధనలు చేయటము అప్పుడే మనం ఇన్షాల్లా ముహమ్మద్ రసూలుల్లా అనే ఒక పదానికి మనం సంపూర్ణంగా కట్టుబడి ఉన్న వాళ్ళం అవుతాము ఈ విషయాలు ఏవి పాటించకుండా ఉంటే మనము నిజమైనటువంటి ఒక విధేయము కాలేము ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతమంది కలిమా చదివి ఇలా 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 ముహమ్మద్ రసూలుల్లా అని షిర్కు చేసే వాళ్ళు ఉన్నారు నమాజ్ చేయని వాళ్ళే ఉన్నారు ఇక ప్రవక్త గారి గురించి తెలియని వాళ్ళే ఉన్నారు నౌస్ఫీల్లో కాబట్టి అలాంటి వారు షరియతుకు అనుగుణంగా ముస్లింలు కాజాలరు సోదర సోదరిముల్లారా ఇది మనందరికీ ఒక కనువిప్పు కావాలి హెచ్చరిక కావాలి కలిమా ఒక ముస్లిం అంటే పేరు పెట్టుకోవడము లేదా ఒక బాహ్యమైనటువంటి ఒక విషయం కాదు ఇది బాహ్య విషయము కూడా ఉండాలి ప్రవక్త గారి సున్నత ప్రకారంగా కానీ కేవలం ఇంత మార్కే కాదు మన ఒక ముస్లిం అంటే ప్రవక్త ఈ ఐదు విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త చెప్పినప్పటి అర్కాన్ ఇస్లాం అర్కాన్ ఇమాన్ మరియు కలిమా లా ఇలాహ ఇల్లల్లా షహాదత్ లా ఇలాహ ఇల్లల్లా ఏదైతే ఉందో దానికి మనం కట్టుబడి ఉండడము కాబట్టి లా ఇలాహ ఇల్లల్లా షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పూర్తి చేయాలి ముహమ్మద్ రసూలుల్లా అనే షరతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఇన్షాల్లా మనం పూర్తి చేయాలి వాటి కట్టుబడి ఉండాలి అలా ఉన్నప్పుడే ఇన్షాల్లా మనందరం కూడా అల్లా దృష్టిలో నిజమైనటువంటి ముస్లింలు అవుతాం శరీరంలో ముస్లిం అవుతాం అప్పుడు ఇన్షాల్లా మనకు ఇక ఏవైతే శుభవార్తలు ఉన్నాయో అవి మనకు అందుతాయి ఇన్షాల్లా కాబట్టి అల్లా అజ్జా వజల్లా మనందరికీ కూడా ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నింటి కూడా పాటించే భాగ్యాన్ని అల్లా కలిగించుగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన ప్రతి విషయాన్ని ప్రతి సున్నతను అల్లా తాలా మన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని మనకు ఇవ్వుగాక మరియు ప్రవక్త గారు వేటి నుండి అయితే వారించారు వీటిని గురించి హెచ్చరించారు వాటన్నింటికీ దూరంగా ఉండే భాగ్యాన్ని అలా మనకు అనుగ్రహించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలాం అలల్ ముర్సలీన్ వల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.